ఈ మన ఓవైసీ అనేవాడు కూడా అక్కడక్కడ పోటీ చేస్తారు వేరే రాష్ట్రాలలో పోయి ఈ మధ్యలో పాపులర్ అయింది అక్కడ ఓవైసీకి గరికే పీచే నరేంద్ర మోడీనే బనువాయమ్మ హిందీలో నేను నాకు ఒకటి తెచ్చి చూపించండి అది ఏంటంటే దాని సోషల్ మీడియా అయితే ఏం చెప్పాలి నాకు అర్థంగా ఇట్లా మొన్న అక్కడ అది స్టార్ట్ చేస్తారు ఇప్పుడేది వాళ్ళు ముహూర్తం పెట్టి పాపం చాలా రోజులు దానికి యాగం చేసి అంతా చేస్తారు లక్షల మంది ఊతరాడికి వీళ్ళు ఏమైంది హైదరాబాదులో ఉండేటువంటి అనేక మంచి ఉత్కృష్టమైనటువంటి దర్శనీయ స్థలాలతో పాటు ఈ రామాంజల వారి విగ్రహం అక్కడ ఉండబడే ఎన్విరాన్మెంటు ఒక ఒక అడిషన్ హైదరాబాద్ సిటీకి నన్ను నన్నే ఢిల్లీలో ఎంతోమంది అడిగారు అరే ఓ రావు लैंड శంషాబాద్ ఎయిర్పోర్ట్ तो बहुत बड़ा मूर्ति दिख रहा भाई वो ఓ కోన్ మూర్తియే నేను చెప్పిన వాళ్ళు ఇట్లా సంగతి పాపం జీఆర్ స్వామి గారు అని ఇక్కడ పెద్ద ఆయన ఉన్నడానికి ధర్మం చెప్తుంటాడు ఆయన వాళ్ళు తిప్పరబడి వాళ్ళ శిష్యులు వాళ్ళంతా కలిసి అని చెప్పి ఇది ఫ్యాక్ట్ నాకు తెలుసు అక్కడ మంది వస్తారు చాలా పెద్ద యజ్ఞము కథ జరుగుతుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉందా వస్తారా సస్తరా మరి పార్కింగ్ ఏర్పాట్లు మంచిగా రాని ఈ మధ్య నేను కూడా పోయినా నాతో పాటు హరీష్ రావు వచ్చిండు ప్రశాంత్ రెడ్డి వచ్చి ఇంకెవరి మన మినిస్టర్ ఆ కరెంటు మంచినీళ్ళు వ్యవస్థ సరిగా ఉందా అని చెప్పిపోయింది ప్రజలు వచ్చినప్పుడు చేయాలి కదా మన బాధ్యత కదా రేపు కూడా పెద్ద ఇంటర్నేషనల్ అట్రాక్షన్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉండేటువంటి వైష్ణవ సాంప్రదాయాన్ని నమ్మి నమ్మేటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు అక్కడికి చాలా చక్కగా చేసిన వాళ్ళు గొప్పం మూర్తి దాని కింద ధ్యాన మందిరము ఆ వైష్ణవ సాంప్రదాయంలో ఉండేటువంటి నూట ఎనిమిది మందిరాలు దివ్య దేశాలు నూట ఎనిమిది ప్లేస్లకు పోతే దొరికే దర్శనం ఒకగానే దొరుకుతుంది ఎవరైతే రామానుజుల వారి నమ్ముతారో వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తారో వాళ్ళందరికీ ఒకటే కాడపాటి దర్శనం దొరుకుతుంది హైదరాబాద్ చాలా పెద్ద మాట ఇట్ విల్ బికమ్ ఏ గ్రేట్ పిలిగ్రీమ్ సెంటర్ గ్రేట్ డివోషనల్ సెంటర్ తయారు చేశారు నేను పోతే వాళ్ళు మొత్తుకుంటాను నాతోని ఏ క్యాప్ మోడీజీ బనవారేబుల్ మోడీకి మాలం తగ్గ పెంచారేబుల్ ఇంతకన్నా బేశరం ముచ్చని ఉంటుంది నాకు అర్థం కాదు నేను ఎందుకు చెప్పినా మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ ముద్దాడుతారంటే ఇంకోటి ఏంటంటే సిగ్గుశరం లేకుండా మాట్లాడతారండి సిగ్గు ఉంటుంది మనుషులన్న కొద్దిగా పౌష్యం ఉంటుంది దేశం ఉంటుంది వందల సార్లు అసెంబ్లీలో చెప్తే నేను పత్రిక వేయగలిసి ఇదే హాల్లో కూడా చెప్తాను మీ ముందటిని మీకు విషయం చెప్తే మీరు ఆచారపడతారండి సిగ్గుశారం లేదని ఎందుకంటే నేను అంట ఇంత ఆక్రోషం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంత అంత నిర్లజ్జగా అంత సిగ్గుశేరం లేకుండా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది ప్రజలకు తెలియాలి వాస్తవాలు తెలియాలి యువకులకు తెలియాలి